ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ నడుస్తుంది. రెండు ప్రత్యర్థి పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. అయితే ఎవరు ఎవరికి షాక్ ఇస్తున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత తెలుగుదేశం పార్టీ ఎటువంటి దెబ్బ చవిచూసిందనుకోవాలి, అదే టైంలో అధికార పార్టీకి ఎటువంటి షాక్ తగిలిందనుకోవాలి, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ నేత పుణ్యశీల గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రధానంగా మీ పార్టీకి ఎటువంటి నష్టం వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ప్రజాహితాన్ని కోరుకునేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. పోస్ట్ పోన్ చేసి పైశాచిక ఆనందం పొందినటువంటి తెలుగుదేశం పార్టీ ఏం సాధించారో మాకైతే తెలియదు, కానీ మేము ప్రతిదీ ఒక మంచికే అని మాత్రం భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు పేదలకు ఇవ్వవలసినటువంటి ఇళ్ల పట్టాలని ఆపాలని, ఎలక్షన్ కోడ్ కంటిన్యూ చేయిస్తే, పోస్ట్ పోన్ చేయిస్తే ఒక రకమైనటువంటి విజయాన్ని సాధిస్తాము, అట్లాగే ఈ కోడ్ కనుక కంటిన్యూ అయితే కనుక ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చే టైంకి ఇవ్వరు అని చెప్పని ఒక డ్రామా ప్లే చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. కానీ భగవంతుడు చాలా గొప్పవాడండి. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అతను మంచికే చేశాడో ఈసీ గారు చెడుకే చేశాడో మాకైతే తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచే జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి రోజున మరి మేము ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్క చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటం జరుగుతూ ఉంది. మాకు ప్రజాహితమే తప్ప ఎక్కడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన అయితే లేదు. ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా వైసీపీ ప్రభంజనం అనేది అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీకి గుండెలు సరిపోవని చెప్పని నేను తెలియజేస్తున్నాను. మేడం, అయితే కరోనా ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కాస్తంత ఉధృతంగా ఉంది, ఓకే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, కానీ ఎన్నికలు వాయిదా వేసిన టైంలో అంతగా కరోనా అనేది అంత ఎఫెక్ట్ లేదు. అప్పుడు నిజంగా కరోనా వల్లే ఎన్నికలు వాయిదా పడినాయని మీరు అనుకుంటున్నారా, లేదంటే ఎన్నికల కమిషనర్ గారి ఏకపక్ష నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయ కుట్ర జరిగిందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రేనండి. ఎందుకంటే 14th ఫైనాన్స్ ద్వారా కూడా మనకి కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎలక్షన్స్ ఇన్ టైంలో జరిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనేటటువంటి ఒక భయాందోళనలో వీళ్ళు ఎంతకైనా దిగజారతారు అనేటటువంటి విషయాన్ని ఇంకొకసారి తేటతల్లం చేస్తూ ఈసీతో కుమ్మక్కై ఖచ్చితంగా ఇది కుట్ర రాజకీయటువంటి కుట్ర రాజకీయంగా చేశారే తప్ప, మీరన్నట్లుగా ఆ టైంలో కరోనా ప్రభావం ఎక్కువ లేదు కాబట్టి నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్కి మామూలుగా అసలు రెగ్యులర్గా జరిగి ఉండుంటే ఈరోజు ఈవినింగ్కి క్యాంపెయినింగ్ కంప్లీట్ అయిపోయేది, సోమవారం నాడు పోలింగ్ అయిపోయేది. మేబీ ఏదైనా అంత మనం దాన్ని ఏదన్నా మనం చేయాలి అని అనుకుంటే శుభ్రంగా కౌంటింగ్ అనేది పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా బాగుండేది. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే. ఓటమిని ఎదుర్కోలేని తెలుగుదేశ ప్రభుత్వం చేసినటువంటి నీచాతి నీచమైన కుట్రగా మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆరు వారాల పాటు వాయిదా పడ్డాయి, 6 వారాల తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా ఇంకా గ్యారంటీ లేదు, అంటే కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం. ఇప్పుడు మీ పార్టీకి 6 వారాల తర్వాత ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏమన్నా మైలేజ్ తగ్గే అవకాశం ఉందా, అది ఏమన్నా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా మారుద్ది అని అనుకోవచ్చా? అసలు ఇంత కూడా ఏమాత్రం అవకాశం లేదండి. ఏప్రిల్ 14వ తారీఖున ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్క గుమ్మల్లోకి, అంటే అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి కూడా మేము అందజేయబోతా ఉన్నాం. ఇప్పటికే మా క్యాంపెయినింగ్లో, అంటే ఇప్పటివరకు మేము పూర్తి చేసుకున్నాం, ఎందుకంటే నిన్నగాక మొన్నే కాబట్టి ఎలక్షన్ ఆపేయమని చెప్పింది. అంతకుముందు వరకు మేము చేసినటువంటి క్యాంపెయినింగ్లో ప్రతి గుమ్మల్లో కూడా మాకు అమ్మఒడి వచ్చింది, లేదు మాకు ఇంటికి వచ్చి వాలంటీర్స్ మాకు పెన్షన్ అందిస్తున్నారు, మాకు ఇంటికి వచ్చి మాకు హౌస్ మంజూరైందని చెప్పని అంగీకార పత్రం మీద సంతకం చేయించుకుని వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు వసతి దీవెన కింద ఈ రకంగా ఇస్తున్నారు, మాకు ఫీజు రియంబర్స్మెంట్స్ అందింది అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారంటే ప్రతి గుమ్మల్లో కూడా మేము సంతోషం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కాకపోతే 1.5 మంత్ తర్వాత అయినా సరే వైసీపీ ప్రభంజనం అనేది ఖచ్చితంగా సుడిగాలిలా వీస్తుంది అని చెప్పని మేము చాలా ఆత్మవిశ్వాసంగా చెప్తున్నాం. కానీ ఎందుకు మరి మీ మీద నామినేషన్ టైంలో
వైఎస్ఆర్సీపీ కుట్రలు చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటుంది అనే ప్రచారం జరిగింది. బుద్ధా వెంకన్న గారి మీద లేదంటే బోండా ఉమా గారి మీద జరిగిన దాడులను కూడా వాళ్ళు ఒక రాజకీయం చేయాలనే ప్రయత్నం చేశారు. దాని వెనక ఎటువంటి కుట్ర ఉందనుకోవాలి? అసలు మామూలుగా కదా, నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు వాళ్ళకి 64 డివిజన్స్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేయటానికి మనుషులే దొరకల. ఉన్న కొద్ది కొద్ది స్థలాల్లో ఒకళ్ళకి నలుగురు కొట్టుకున్నారు, మాకు కావాలంటే టికెట్ మాకు కావాలంటే టికెట్ అని చెప్పని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదో మా ఉనికిని మేము చాటుకోవాలి అన్న ప్రయత్నంగా ఈ పెద్ద నేతలు కూడా చేసినటువంటి డ్రామాసే తప్ప ఎక్కడా కూడా వైసీపీ నేతలు ఇన్వాల్వ్ అయి చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ నేతల్ని, జనసేన అభ్యర్థుల్ని మీ పార్టీ నేతలు ఎక్కడ అడ్డుకోలేదంటారా నామినేషన్ వేయకుండా? మాకు అలాంటి కర్మే పట్టలేదండి. ఎందుకంటే 151 ఎమ్మెల్యేలతో 22 ఎంపీలతో పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఎన్నికల్లో ఒక ఎరా లాంటిది సృష్టించారు మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే తిరిగి రిపీట్ అవుతుంది అన్న డౌట్తో ఇతరత్ర పార్టీలు క్రియేట్ చేసుకున్నటువంటి క్రియేటివిటీసే తప్ప వైఎస్ఆర్సీపీకి అటువంటి పరిస్థితి అవసరం లేదు. వలసలు వస్తున్నారు అంటే నిన్నగాక మొన్న కాంగ్రెస్ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, ఎంతమంది వలసలు కట్టి వైసీపీలోకి వస్తున్నారో ఒకసారి ఆలోచించండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేస్తున్నటువంటి ఆ పథకాలకి మేము చాలా ఆకర్షితులం అవుతున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 25 నిలబడిపోయేటటువంటి ముఖ్యమంత్రి అని మాకు నమ్మకం ఉంది. అందుకే మేము చంద్రబాబు నాయుడు గారిని వీడి మేము జగన్మోహన్ రెడ్డి గారి బాటలో పయనించడానికి మేము వస్తున్నామని చెప్పని పెద్ద పెద్ద నేతలే రావటం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మనమే ఆలోచించుకోవచ్చు ఎవరికి ఎటువంటి అవసరం ఉందనేది. మేడం, ఒక పక్క తెలుగుదేశం పార్టీ అయితే మొదటి నుంచి కూడా ఎన్నికలు వాయిదా వేయాలి అంటూనే వచ్చింది, అలాగే వాయిదా పడ్డాయి. కానీ అదే టైంలో జనసేన, భారతీయ జనతా పార్టీ మాత్రం ఎన్నికలు రద్దు చేయాలి అనే డిమాండ్ ఇంకా వాళ్ళు కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అనేది, ఒకవేళ అదే కనుక జరిగితే ఎటువంటి రాజకీయాలు చూసే అవకాశం ఉందనుకోవచ్చు? ఆడలేని మధ్యలో ఓడు అన్నారటండి వాళ్ళకి. బీజేపీకి మాక్సిమం, ఎందుకంటే బీజేపీ జనసేన అలయన్సెస్ కాబట్టి వాళ్ళు మరి ఏ రకమైనటువంటి వాళ్ళకి వాళ్ళ ఓటింగ్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి రాజకీయం చేస్తున్నారేమోనని మాకు ఒక అభిప్రాయం. అలాగే టీడీపీ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు మా 64 అభ్యర్థులు త్రోట్ స్థానిక సంస్థల్లో డిసైడ్ చేసినటువంటి అభ్యర్థులు ఎక్కడ మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టుగా మళ్ళీ రీనామినేషన్స్ అన్నప్పటికీ కూడా ఎక్కడ మాకు ఇబ్బంది కలుగుతుందంటారు? వాళ్ళకేమన్నా మార్పులు చేర్పులు వాళ్ళకి జరుగుతాయేమో కానీ మాకు ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు. ఎందుకంటే మాట తప్పని మడప తిప్పని అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందులో కూడా మార్పులు చేర్పులు ఉండవు. దానివల్ల ఏదన్నా గవర్నమెంట్కి మళ్ళీ రీనామినేషన్స్ అంటే మళ్ళీ ఆఫీసర్స్ని ఎలొకేట్ చేసుకోవటంలో కానీ మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా ప్రభుత్వం మీద పడేటటువంటి భారం, దానికి వీళ్ళకి ఎంతవరకు వాళ్ళు తిరిగి మళ్ళీ మొదటి నుంచి రెడ్ వచ్చి మొదలాడే అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి కావాలని వీళ్ళు అడుగుతున్నారంటే వీళ్ళకి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద బాధ్యత ఉంది, వాళ్ళ పార్టీ మీద ఎంత భయం ఉంది అనేటటువంటిది ఇక్కడే మనకి తేట తెల్లమవుతుంది. ప్రధానంగా ఎన్నికల కమిషనర్ గారి నిర్ణయాన్ని చాలా తప్పు పట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే. కానీ సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతుంది ఒక ఎన్నికల కమిషనర్ని ఒక సామాజిక వర్గానికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అనేది, దాన్ని ఎలా చూడాలి? ఇది చాలా రాంగ్ అండి. ఎందుకంటే ప్రజలకి ఉగాదికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన తరువాతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ నిమ్మగడ్డ రమేష్ గారు ఈసీగా ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా కరోనా ఎఫెక్ట్ వల్ల మన భారతదేశానికి పర్టికులర్లీ ఆంధ్ర రాష్ట్రానికి ఏదన్నా బాగా ప్రాబ్లం ఉంది అని చెప్పని వారికి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ వస్తే ఒక ఈసీగా ఆయన ఏం చేయాలి? ప్రభుత్వం ఉంది ఇక్కడ, ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు ఇక్కడ, ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు, మంత్రివర్యులు ఉన్నారు, వీళ్ళందరితో ఒక చిన్న మీటింగ్ అన్నా వేశారా, సంప్రదించారా? మరి ఆయన చేసింది ఏకపక్ష నిర్ణయం కాకపోతే ఇంకేంటి? ఆ తర్వాత
ఒక మీడియా ఛానల్లో ఒక డిబేట్లో బీజేపీకి సంబంధించినటువంటి ఒక నేత మాట్లాడుతూ ఉన్నారు. మేము వెళ్ళి ఈ కరోనా గురించి చాలా ఇబ్బందిగా ఉంది, కాస్త ఏమైనా దీని గురించి మీరు ఏమైనా ఎన్నికలు ఏమైనా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఏమైనా ఉంటే చూడండి అని చెప్పని మేము ఈసీ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్తే, మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ పిఏ లాంటి వాళ్ళు మీరేం కంగారు పడక్కర్లేదు సార్, ఖచ్చితంగా ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయి అంటే ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగింది. వైసీపీ యొక్క గెలుపుని జీర్ణించుకోలేనటువంటి టీడీపీ ఇంకా సమ్మదర్ పార్టీస్ ఇది చేసినటువంటి కుట్ర రాజకీయమే తప్ప ఎక్కడా కూడా ప్రజాహితంగా న్యాయబద్ధంగా జరిగినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఒక ముఖ్యమంత్రిగా, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మరి ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన యొక్క ఆవేదనని మీరు ఆయన తెలియపరచడంలో తప్పే ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారిని ఆనాడు అపాయింట్ చేసింది 2016లో మరి చంద్రబాబు నాయుడు గారు. స్వామి భక్తి నిజంగానే చాటుకున్నారు కదా ఆయన. మా నాయకుడు నిజంగా చాలా మంచి వ్యక్తి, చాలా మంచితనాన్ని కూడగట్టుకుని శత్రువుని సైతం మిత్రుడిగా మార్చుకోవాలి అనేటటువంటి యాటిట్యూడ్లో ముందుకు పోతా ఉంటే వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన వచ్చి ఆ విధంగా మాట్లాడితే తప్పు ఏ రకంగా అవుతుందని చెప్పని మేము అడుగుతున్నాం. అంటే సామాజిక వర్గానికి ఒత్తాస పలుకుతూనే నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రజాభిప్రాయంగా కనిపిస్తుందని అనుకోవచ్చా మనం ఇక్కడ? అంతే కదా, మరి ఖచ్చితంగా ఒక సామాన్యుడు సైతం దాన్ని అనాలసిస్ చేసి చెప్తున్నారండి. ఒక రాజకీయ నేతలో లేకపోతే పాలిటిక్స్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిలో లేకపోతే మేధావులో మాట్లాడటం కాదు, ఒక సామాన్యులు సైతం కూడా ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే ఈసీ గారు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఏ రకంగా ఖండిస్తున్నారో ప్రజలే తెలియపరుస్తూ ఉన్నారు. మరి దానికి మనం ఏం చెప్పాలా? ప్రధానంగా విజయవాడ అలాగే కృష్ణా జిల్లా రాజకీయాలు చూసుకుంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేవారు. 2019 ఎన్నికలతో ఆ కంచుకోట బద్దలైపోయింది, అది అంతవరకు చాలా స్పష్టం. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుపెట్టుకొని, ఈ ప్రధానంగా ఈ వాయిదాను అడ్డుపెట్టుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది తెలుగు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అదేమన్నా సాధ్యమవుద్ది అనుకుంటారా అని మీరు చెప్పగలుగుతారా, మీరు అక్కడ స్థానిక నేతగా? ఇంకో జన్మెత్తినా కూడా తెలుగుదేశం పార్టీ కోలుకోవటం చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, భూకబ్జాలు, అరాచకాలు ప్రజలందరూ చూసి 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 విసిగిపోయే ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకి 2019 ఎన్నికల్లో మరి వైసీపీకి పట్టం కట్టడంతోనే మనకి తెలుస్తోంది. మరి ఏ విధంగా ప్రజలకి ఏం మంచి చేయగలుగుతారు అని మేము ఫలానా చేస్తాము అని చెప్పని ప్రజల్లోకి వీళ్ళు వెళ్ళి ఓట్లు అడిగి వాళ్ళ యొక్క స్టామినా పెంచుకుంటారు అని చెప్పని మనం అనుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే నెలన్నరకైనా సరే ఖచ్చితంగా వైసీపీ సుడిగాలి వీస్తుందని చెప్పని మేము ఘండాపదంగా చెప్తున్నాం. రాజ్యసభ ఎన్నికల విషయం చూసుకుంటే మేడం, ఒక్కసారి ఇక్కడ వర్ల రామయ్య గారిని తెర మీదకు తీసుకురావడం వెనక, అంటే అది సాధ్యం కాదు అనేది అందరికీ తెలుసు ఒక రకంగా, ఎందుకంటే 35 స్థానాలు 35 ఓట్లు రావాలంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ మీ పార్టీలో వైసీపీలో కూడా కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళకి తమకు అనుకూలంగా ఓటు వేస్తారు అనేది ఏమో తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తోంది, అదేమన్నా సాధ్యమవుతుందని అనుకోవచ్చా? ఎక్కడా కూడా ప్రతి పార్టీలో కొంత చిన్న చిన్న పార్టీ సమస్యలు అనేవి ఉండటం సహజం అండి. అయితే అది అదునుగా తీసుకుని అది తెలుగుదేశం పార్టీ తనకి ఫేవర్గా మార్చుకోవాలి అని అనుకోవడం అనేది కలలు గంటం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ మా నాయకుడు వన్ అండ్ ఓన్లీ కింగ్ అన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో ప్రజలందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ప్రజలందరి మనస్సులు దోచుకున్నటువంటి వ్యక్తి. ఇక్కడ పనిచేసే కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. కోపాలు తాపాలు ఉన్నా అవి మా కుటుంబ సభ్యుల్లాగానే వాటిని ఇది చేసుకుంటామే, కానీ మా ఓటు ఏ రోజు టీడీపీ వైపుకు తిరగదు, తిరిగేటటువంటి పరిస్థితులు కూడా లేవు. అది తెలుగుదేశం పార్టీకి అనే కల మాత్రమే. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వాయిదా వేయడం అనేది ఒక మంచి నిర్ణయమే, కానీ 14వ తారీఖు వరకు ప్రజలని వేచి చూసే ధోరణిలో ఉంచడం అనేది కాస్తంత ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అటువంటిది ఏమన్నా జరుగుద్దని అనుకుంటున్నారా మీరు, లేదంటే ఇది కూడా పాజిటివ్ సంకేతంగానే తీసుకోవచ్చా?
ఇది కూడా పాజిటివేనండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేసే కుట్ర రాజకీయం చేస్తున్న ప్రతిసారి బోర్లా పడతా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది హ్యాండ్ టు హ్యాండే కాదు, పేపర్ ఒక పేపర్ని ఒక వ్యక్తి టచ్ చేస్తే ఆ పేపర్ ఇంకో వ్యక్తి టచ్ చేసినా కూడా సోకేటటువంటి ప్రమాదం అనేది ఉంది. యాక్చువల్లీ భారతదేశానికి సంబంధించి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడున్నటువంటి ఉష్ణోగ్రతల మూలంగా మ్యాక్సిమం కరోనా మనకి సోకేటటువంటి అవకాశం లేదు. బట్ ముందు జాగ్రత్తలు అనేవి చాలా అవసరం కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనతో మాత్రమే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి తన చేతులతో రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కింద స్థాయి నాయకులంగా మేము మా పైన ఉన్నటువంటి మా ఎమ్మెల్యేస్ మంత్రులు అందరూ కూడా మరి ప్రజల్లోకి వెళ్ళి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి ఈనాటి నేపథ్యంలో మరి ఎక్కడ గుంపులు గుంపులుగా ఉండకూడదు, ఎక్కడ ఎక్కువ మంది స్టే అవ్వకూడదు అని చెప్పని గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అది ప్రజలకు మంచే తప్ప ప్రజలు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు తప్ప నెగిటివ్గా ఎక్కడా ఆలోచించరు. అటువంటి ఆలోచన ప్రజలకి రాదు. ఈ ఆలోచనలన్నీ టీడీపీ వాళ్ళ ఆలోచనలే తప్ప ఇది ప్రజల ఆలోచన అయితే మాత్రం కాదు. అయితే మేడం, ఇప్పటివరకు రేషన్ కార్డుల విషయంలో కానీ లేదంటే పింఛన్ల విషయంలో కానీ చాలామంది అర్హులకు అన్యాయం జరిగింది, గతంలో తీసుకున్న వాళ్ళ చాలామంది పింఛన్లు రేషన్ కార్డులు తొలగించారు అనే ఆరోపణ ఇప్పటికీ మీ మీద ఉంది టీడీపీ నుంచి. ఇదే టైంలో ఈ ఇళ్ల స్థలాల పట్టాల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది మీ ప్రభుత్వం? అనర్హులను ఏరివేషం విషయంలో కానీ అర్హులకు అన్యాయం జరగకుండా చూసే విషయంలో కానీ ఎటువంటి భరోసాగా చెప్పొచ్చు మీరు? క్షేత్రస్థాయి నేతగా ఉన్నారు కాబట్టి విజయవాడలో. ఖచ్చితంగా అండి, ఎందుకంటే మాది యాక్చువల్లీ స్లమ్ ఏరియా. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు నమ్మరు, అప్పుడు కూడా నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు మా వార్డుకి వాళ్ళు ఎంత వివక్షత చూపించే వాళ్ళంటే 20-25 లోపే న్యూ పెన్షన్స్, అది సంవత్సరానికి ఒక్కసారి జన్మభూమి కార్యక్రమాల నేపథ్యంలో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావటంతోనే రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షలు ఉన్నటువంటి పెన్షన్స్, మరి 56 లక్షల చిల్లర పెరగటం జరిగింది. మరి దానికి ఏ విధంగా మనం చెప్పాలి? ఎక్కడా కూడా కొంతమందికి నిజంగా అర్హులయ్యి రాలేకపోతే వాళ్ళని దగ్గరుండి మేము వాళ్ళ పరిస్థితులన్నిటినీ కూడా మేము గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేయించి ఆ సంబంధిత రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్టా కాదా అని వెరిఫై చేయించి మరీ మళ్ళీ రీఆన్లైన్ చేయించి ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా నిజమైన లబ్ధిదారుడు అన్యాయం కాకుండా రిలీజ్ చేయించాం. సో వీఆర్ ప్రౌడ్ టు సే ఎక్కడ ఎవరికీ కూడా అన్యాయం అనేది జరగట్లేదు. ఇది కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి పుకార్లు మాత్రమే. ఈ ఇప్పుడు ఎలాగో ఎన్నికల కోడ్ కూడా రిమూవ్ చేశారు కాబట్టి రేషన్ కార్డ్స్ కూడా అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఎందుకంటే 75 గంటల్లో ఏ సేవలైనా అందిస్తామని గ్రామ సచివాలయ వ్యవస్థని ఓపెన్ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ క్షణాన ఒకవేళ ఎవరికైనా కొన్ని రిమార్క్స్ వల్ల వాళ్ళకి ఏదైనా పెన్షన్ కానీ లేకపోతే ఏదైనా రేషన్ కార్డు కానీ పోయిందని వాళ్ళు భావిస్తే వాళ్ళని దగ్గరుండి గ్రామ సచివాలయాల ద్వారా ఖచ్చితంగా వాళ్ళ యొక్క రేషన్ కార్డ్స్, వాళ్ళ యొక్క పెన్షన్లు వాళ్ళకు అందించే దిశగా ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తోంది. ఇదంతా కూడా టీడీపీ వాళ్ళ డ్రామాలు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఏదో ఒక ఉండాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ఎక్కడ పక్కకు తొలగించుకోకుండా పనిచేస్తోంది. అంటే మీరు ఇచ్చేది 26.60 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు, కానీ అంతకుమించి 3 రెట్లు దరఖాస్తులు రావడం జరిగింది. అందరికీ అర్హులైన వారందరికీ కూడా న్యాయం జరుగుతుందని అనుకోవచ్చా? అంటే ఈ ఏరివేతలో ఎవరికి అన్యాయం జరగదని అనుకోవచ్చా? మ్యాక్సిమం అండి, ఎందుకంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళ సైతం కూడా గవర్నమెంట్ వారు ఇచ్చేటటువంటి పథకాలు మనకు ఏమన్నా ఉపయోగపడతాయేమో, వస్తే వస్తుంది కదా లేకపోతే లేదు అని ఒక రాయిలా వేసి క్వశ్చన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ నిజమైన లబ్ధిదారులు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా
ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి ప్రతి పథకాన్ని అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి మేలు జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వారి గుండెల్లో పెట్టుకుంటారని మేము భావిస్తున్నాం. ఈ 10 నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పటిష్టమైన వ్యవస్థ ఏమన్నా తెచ్చారు అంటే అది ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అని చెప్పాలి. కానీ దాని మీద కూడా చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న జన్మభూమి కమిటీ మీద చేసిన ఆరోపణల కారణంగా చేశారనుకోవాలా ఏదనుకోవాలా, ఈ రెండింటిని ఎలా కంపేర్ చేసి చూడొచ్చు? మీరు స్థానికంగా చూస్తున్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో అటువంటి లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు వాలంటీర్ వ్యవస్థ నుంచి? ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా జనం ఏమన్నా? అసలు ఇంత కూడా లేదండి. ఒక్కొక్క వాలంటీర్కి నియర్లీ 50 to 100 హౌసెస్ ఇవ్వటం జరిగింది. ప్రతి వాలంటీర్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతి ఇంట్లోకి వెళ్తే వాలంటీర్స్ వస్తున్నారమ్మా, మా ఇన్ఫర్మేషన్స్ తీసుకెళ్లారు, మాకు ఇది దీని గురించి పెండింగ్ ఉంది, ఇది వచ్చేసింది, దీని గురించి మళ్ళీ వాళ్ళు మాకు రిపోర్ట్ ఇస్తామన్నారు అని వాలంటీర్స్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎంతో గవర్నమెంట్కి చాలా విధేయతగా పనిచేస్తున్నారు. ఇదంతా కూడా జన్మభూమి కమిటీలకి వాలంటీర్లకి పోలిక ఏంటండి? జన్మభూమి కమిటీలో పచ్చనేతల్ని మాత్రమే ఇన్వాల్వ్ చేసి స్థానికంగా వైసీపీ కార్పొరేటర్లు ఉన్నా, సర్పంచులు ఉన్నా, సమ్మదర్ పర్సన్స్ ఉన్నా అధికారంలో వాళ్ళని తొక్కేసి వేళ మాటలే పై చేయిగా చేసుకుని ఎన్నో చేశారు వీళ్ళు. దానికి దీనికి చాలా తేడా ఉంది. మా నాయకుడు కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, పార్టీలు చూడను, అతను నిజమైన లబ్ధిదారుడే అయితే గనక ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ పథకాలన్నీ కూడా వారికి అందించే దిశగా చర్యలు తీసుకోండి అని చెప్పని గ్రామ వాలంటీర్స్కి ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా వారి బాటలో మేము కూడా పయనిస్తూ ఉన్నాం. ఆ వాలంటీర్స్ అందరినీ కూడా మేము అప్పుడప్పుడు వెళ్ళి మేము అడుగుతూ ఉన్నాం, ఎలా జరుగుతోంది, ఏంటి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వాలంటీర్ల వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తోంది. మేడం ఫైనల్గా చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ గనక ఒక తేదీ ప్రకటించి నిర్వహిస్తే ఒకవేళ ఎక్కడ ఆపారో అక్కడి నుంచి కంటిన్యూ చేసినా, లేకపోతే మళ్ళీ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టినా సరే, మీ పార్టీకి ఆశించిన స్థాయిలో ముందు ఎలా అయితే ఏకగ్రీవాలు అయ్యాలో అయ్యాయో అట్లాగే కంటిన్యూ అవుతాయి అనుకోవాలా, లేదంటే ఏకగ్రీవాలు తగ్గుతాయా, ఫలితాల శాతం ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? అసలు ఖచ్చితంగా అండి. నిన్నగాక మొన్నటి వరకు కూడా విజయవాడనే మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే 64 సీట్లలో మరి ఈ టీడీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలకి ఏమన్నా ఒక 10 సీట్లు ప్రతిపక్షంగా వస్తాయేమో, ఒక 54 ఖచ్చితంగా త్రోట్ విజయవాడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసేస్తుందని మేము అనుకుంటున్నాము. ఇక ఆ యోగ్యత కూడా పోగొట్టుకుంటారన్నమాట టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా. ఇద్దరికో ముగ్గురికో పరిమితం అయిపోయేటటువంటి పరిస్థితి విజయవాడలో ఉత్పన్నమవుతుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఎలక్షన్స్. అమరావతి ప్రాంతంలో ఏమి మీకు దెబ్బ తగలదు అనుకుంటున్నారా? అంటే కొన్ని చోట్ల ఎన్నికలు లేవు, ఉన్న చోట ఏమి ఇబ్బంది పడదా, అక్కడ ఏమి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండవా ఫలితాలు? ఒక్కటండి నేను చెప్తున్నా, ఇదివరకు జాతీయ స్థాయిలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అమరావతికి మాత్రమే పరిమితమైపోయింది. దాన్ని కూడా ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాస్లో మీరు చూస్తూ ఉండుండొచ్చు, మేము అమరావతి ప్యూర్ రైతులం, జగన్మోహన్ రెడ్డి గారు మాకు రీసెంట్గా మరి ఆయన పెన్షను రైతులకు ఇచ్చేటటువంటి కౌలు తాలూకా పెన్షన్ పెంచడం జరిగింది, అలాగే వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఫైవ్ ఇయర్స్ నుంచి 15 ఇయర్స్కి పెంచడం జరిగింది. అట్లా అక్కడ రైతులకి ఎవరెవరైతే పోనీ స్థలాలు పోగొట్టుకున్నారో దానికి ఈక్వల్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి స్థలాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల మీద అమరావతి రైతులకి సైతం మంచి కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయిందండి. వీళ్ళ యొక్క పన్నాగాలు ఏవి కూడా ఎక్కడా కూడా పారేటటువంటి ఆవశ్యకత లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు, ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిసార్లు ఒక మెడ్రాస్ రూపంలో, ఒక హైదరాబాద్ రూపంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పడి రాజధానిని కోల్పోవటం జరిగిందో, మరి ఇప్పుడు ఈ వికేంద్రీకరణ ద్వారా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏకతాటి మీద చక్కగా నడవటమే కాకుండా మరి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగటమే కాకుండా భవిష్యత్తులో ఎప్పుడు ఇక రాజధాని కోసం గొడవ అనేటటువంటి మాట ప్రజల మధ్య చిచ్చుగా మారకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కడు హర్షణీయం,
ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు, ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఉద్యమం మొదలైన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది? ఇంకా దాన్ని ఒక రైతులు చేస్తున్న ఉద్యమంగానే ప్రజలు చూస్తున్నారు అనుకోవచ్చా, ఒక రాజకీయ ఉద్యమంగానే స్టిల్ ఈ రోజు వరకు కొనసాగుతుంది అనుకోవచ్చా? ఇదంతా కూడా రాజకీయ కుట్ర కానీ రాజకీయ ఉద్యమాలు కానీ కనపడుతోంది కానండి. ఎక్కడా కూడా రైతులు వచ్చి చేస్తున్నారు అనేది మాత్రం మాకు కనిపించటం లేదు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉనికిని చాటు కోసం చేసే ప్రయత్నాలుగా ఇవి కనపడుతున్నాయే తప్ప ఎక్కడా కూడా రైతులు వచ్చి ఈ విధంగా చేస్తున్నారనేది మాత్రం మాకు ఎక్కడా కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ ఒకవేళ జరిపినా సరే తెలుగుదేశం పార్టీ ఎటువంటి దెబ్బతినే అవకాశం ఉంటుంది, వైసీపీకి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందనేది వేచి చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.